ప్రజా సంకల్పం పాదయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 200 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. 15వ రోజుతో జగన్ 200 కిలోమీటర్ల మైలు రాయిని దాటేస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేడు 16వ రోజున కాంగ్రెస్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో సాగుతుంది. పాదయాత్రలో భాగంగా జగన్ వైపాకా కార్యకర్తలు అభిమానులు సమస్య ప్రజానీకంతో మైకం మమేకమై అవుతున్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర డిప్యూటీ సీఎం ఈకి కృష్ణమూర్తి ఇలాకాలో సాగుతుండడం విశేషం. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర ఆ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలను దాటుకుని కర్నూలు జిల్లాలో ఆలగడ్డ మరంగంపల్లి డోన్ నియోజకవర్గాలను దాటేసింది. ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగుతుంది. ఇక్కడి నుంచే ఈకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేటి పాదయాత్ర పత్తికొండ నియోజకవర్గం వెల్దూరి మండలం నర్సాపురం నుంచి రాంపల్లెపల్లె బోయినపల్లె క్రాస్ రత్నవల్లి క్రాసుల మీదుగా వెల్దూరి చేరుకుంటుందని వైపాకా ప్రకటించింది. గురువారం రాత్రికి జగన్ వెల్దూరిలో తన కోసం ఏర్పాటు చేసిన టెంట్లోనే బస చేస్తారని పేర్కొన్నారు.